అయితే దానికి దక్కిన ఇంకొక అరుదైన గౌరవం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు దాని ప్రాజెక్ట్ వర్క్ కింద పిల్లలకు ఇవ్వటం. అది రీసెంట్ గా జరిగింది. ఎలా అనిపించింది చూస్తే? అది చాలా సంతోషం అనిపించింది. మీకు తెలిసిందే ఎవరన్నా చెప్పారా? లేదు అంటే భరణి గారు ఒక 2-3 మంత్స్ ముందు ఫోన్ చేశారు. చేసి ఇలా వాళ్ళ ఏపీ గవర్నమెంట్ బుక్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఇలా కాల్ వచ్చింది. ఈ దీన్ని పాఠ్యాంశం కింద పెట్టాలనుకుంటున్నాం, అంటే పిల్లలకి అందించాలనుకుంటున్నాం, నాన్న మీద చాలా గొప్ప కవిత ఇది, సో మీ పర్మిషన్ కావాలని చెప్పేసి అడిగారు. అది రాసింది ప్రకాష్ నాయుడు అండి. తన పర్మిషన్ తీసుకుని నేను నెంబర్ ఇచ్చాను, నీకు ఫోన్ వస్తుంది ప్రకాష్ ఒకసారి వాళ్ళకి అని చెప్పి చెప్పారండి. సరే సార్, థ్యాంక్ యూ. ఎన్నో నాకు ఆ 9th క్లాస్లో పడుతుందని తెలిసినప్పుడు ఫస్ట్ టైం నాకు గుర్తొచ్చింది, అరే మన 9th క్లాస్ దిర్సుమర్ స్కూల్లో చదివానండి. మా పక్కనే దిర్సుమర్ అని ఒక ఊరు ఉంది, ఆ ఊర్లో హై స్కూల్లో నేను 9th క్లాస్ 10th అక్కడ చదివాను అనమాట. సారీ 9th చదివాను అక్కడ. 9th క్లాస్ ఎగ్గొట్టడానికి నేను వేసిన ఆశాలు ఎన్ని ఎన్ని, అది గుర్తొచ్చింది ఫస్ట్. 9th క్లాస్లోనే పడింది. 9th క్లాస్లోనే పడింది అది. అంటే ఒకరోజు స్కూల్ డ్రెస్ ఉండి కూడా ఆ రోజు స్కూల్ డ్రెస్ వేసుకోకుండా వెళ్తే ఇంటికి పంపించేయడం, ఇవన్నీ గుర్తొచ్చినాయి. ఇన్ని ఇన్ని వేషాలు వేసాం మనం. మన కవితనే ఇప్పుడు 9th క్లాస్లో ఇది చేశారు అని చెప్పేసి. అంటే బేసిక్గా ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, అంటే మన వ్యక్తిత్వం ఎలాంటిదైనా ఏం చేసినా కూడా మనం ఒక పర్టికులర్గా ఒక ఇది సాధించాలని వర్క్ చేసినప్పుడు వ్యక్తిత్వం వేరు, దేనికోసమన్నా సాధించడానికి ఇది చేసేది వేరు, టోటల్గా రెండు వేరు వేరు. వాడు మంచోడుగా కాదు కాబట్టి వాడు ఎంత బాగా రాసిన ఎగ్జామ్స్లో మార్కులు వేయకూడదు, వాడు మంచోడు కాదు కాబట్టి వాడు సీఎం అవ్వకూడదు, కాదు. సీఎం అవ్వడం కోసం అతను ఎంత కష్టపడ్డాడో అనే దాని మీద దాని రిజల్ట్ ఉంటుంది. మనం వాడు మంచోడైనా కాకపోయినా వాడు అనుకున్నది సాధించడానికి ఎంత కష్టపడ్డాడు అనే దాని మీద దాని రిజల్ట్ ఉంటుంది. సో నాకు అలా అనిపించింది 9th క్లాస్లో, నాకు తెలియక ఆ రోజు మానేసిన కూడా ఈరోజు చాలా సంతోషం అనిపించింది. సో అది చాలా హ్యాపీ అండి.